For more interesting videos and updates, please subscribe to our channel. Hello, sir. Prachara. మొత్తము ఏడు మండలాలు ఒక టౌన్ ఉన్నది దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో. ఎక్కడ చూసినా కానీ ప్రజలందరూ కూడా ఈసారి బ్రహ్మరథం పట్టిండ్రు. మేము సైతం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాము. దమ్మున్న ప్రధానమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చెప్పనించుగా సీనా ఉన్న మన నరేంద్ర మోదీ గారే. ఆయన ఇక అక్కడ పాకిస్తాన్ ఎన్ని సంవత్సరాలు ఏదైతుందో చొరబాటుదారులుగా మన దేశాన్ని వచ్చి ఎన్నోసార్లు ఆక్రమించడం వాళ్ళు యుద్ధం చేయడం చొరబాటుదారులుగా రావడం జరిగింది. ఇంకా ఇది ఆగాలి ఇక్కడ అని చెప్పి మొన్న డైరెక్ట్గా ఏదైతుందో ఊరి దాంట్లోకి వారు వెళ్ళి పాకిస్తాన్ కొట్టడం జరిగింది అనే సంగతి ఇవాళ ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలిసింది. అంతేకాకుండా చైనా ఇన్ని సంవత్సరాల నుంచి మన బార్డర్లో చేస్తున్న గొడవకు వాళ్ళని కూడా చెప్పి వాళ్ళని కూడా ఒక ఎన్కాంజు వేపించే దమ్మి వాళ్ళు ఎవరికైనా ఉన్నదంటే అది ప్రధానమంత్రి మోదీ గారికి అని చెప్పి వాళ్ళకు ఉన్నది. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రామ్ మందిర్ని కూడా ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి మోదీ గారు హయాంలోనే కడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు ఇటుక రూపంగా మారి మా ఇటుకే కూడా ఏదైతుందో రామ్ మందిర్లో ఒక ఇటుకగా ఉంటుందని చెప్పి ఇవాళ ప్రజలు మాకు కూడా ఏదైతుందో పుణ్యం వస్తుందని చెప్పి ఇవాళ ఓటు వేయడానికి ముందలకు వస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఒక ప్రభంజనం సృష్టిస్తున్నారు ప్రజలందరూ కూడా. నిజామాబాద్లో ఏ విధంగా అయితే అరవింద్ కుమార్ను గెలిపించారో యువకులు, అదేవిధంగా ఈసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి యువకులందరూ కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపిపోతున్నారు. సార్, ఇక్కడ మీకు అన్ని పార్టీల కన్నా యువత మీకు ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఈ యువత ఇక్కడ యువత కాదు, వేరే కాన్స్టిట్యూన్సీల నుండి తెప్పిస్తున్నారని టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇంపాసిబుల్, ఒక్కొక్కరిది ఓటుతో సహా ఒక్కొక్కరు మనిషి కావాలంటే మా దగ్గర డేటా ఉన్నది. ఆ డేటాలో పలానోడు ఎవరినన్నా మీరు పికప్ చేయండి, వాళ్ళ ఓటు ఏ ఊర్లో ఉన్నది, ఎక్కడ ఉన్నది, దుబాక అసెంబ్లీ ఏడున్నదని మేము నిరూపిస్తాము. మా దగ్గర వాళ్ళలాగా ఏదైతుందో బయట నుంచి వచ్చి ప్రచారం చేసే అలవాటు మాకు లేదు. స్వచ్ఛందంగా ఎక్కడ ఇక్కడైతే ఉన్నారో మొత్తం టోటల్ దుబాక కాన్స్టిట్యూన్సీ యువకులే ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారు. సార్, రఘునందన్ రావు గారు గెలిస్తే సంక్షేమ పథకాలు దుబ్బాక తాగిపోతాయని ఒక ప్రచారం జరుగుతుంది సార్? అవన్నీ బోగస్, ఎందుకంటే ఇది వీళ్ళ ఇంటి నుంచి ఇచ్చే పథకాలు కావు. ఎక్కడైనా ఏడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ వాళ్ళు ఇవ్వాల్సిందే. మొత్తం టోటల్గా 29 రాష్ట్రాలలో అన్ని జాగాలలో ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అమలైతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూస్తే నిజామాబాద్లో ఆగిందా, కరీంనగర్లో బండి సంజయ్ గెలిచిన దగ్గర ఆగిందా, కిషన్ రెడ్డి గెలిచిన దగ్గర ఆగిందా, మన ఆదిలాబాద్లో ఆగిందా. కాబట్టి ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు. ప్రజలు కూడా ఊరుకోరు. వీళ్ళు చేస్తున్న గిమిక్స్ అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ బీడీ వర్కర్స్ ఉన్నారు, బీడీ వర్కర్స్కి ఇప్పుడు పెన్షన్ వేస్తున్నారు. అదే ప్రజలు ఏం ఎంత హుషారు ఉన్నారంటే వాళ్ళు పక్క కాన్షియస్కి ఫోన్ చేస్తున్నారు, అక్క మీకు వచ్చిన అదే ఇది అని అంటుంది. అంటే వాళ్ళు రాలేదే మాకు, అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఇది ఉత్త ఓట్స్ అంటే అని చెప్పి ఇవాళ కొత్తగా పెన్షన్ వాళ్ళని నమోదు చేస్తున్నారు. పెన్షన్దారులని నమోదు చేసి వాళ్ళకు కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కూడా పైసలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా హుషారుగా పక్క కాన్స్టిట్యూన్సీలో ఫోన్ చేసి అడుగుతున్నారు, అక్క మీకు వడ్డాయ పెన్షన్లు, అంటే మాకు వాడలేదు అంటే ఆటోమేటిక్గా ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. రైతు బాంధు కూడా అదేవిధంగా. కాబట్టి ఇటువంటి స్టంట్లు, ఇటువంటి బెదిరింపులు ఇవన్నిటికి కూడా ప్రజలు అన్నీ ఆల్రెడీ ఎప్పుడు ఒకటే లాక ఉండరు. ఏదైనా గిమిక్ ఉంటే ఒకసారి నడుస్తుంది, 10 సార్లు అదే గిమ్మి కాడబోతే నడవదు. కాబట్టి ఇవాళ చైతన్యవంతులైనరు, అప్రమత్తంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏదైతే ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. సార్, మీరు టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి ఇవాళ దుబాక కాన్స్టిట్యూన్సీకి మీరే అధ్యక్షత వహిస్తున్నారు ఈ ఎలక్షన్స్కి, మీ స్ట్రోక్ ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతున్నారా సార్ ఎలక్షన్స్? నేను ఏదైనా కానీ చాలా చిత్తశుద్ధిగా చేస్తాను. నేను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కూడా కార్యకర్తను, ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కూడా నేను చేయడం జరిగింది. నా సొంత పార్టీలో నేనున్నాను. మా ఐడియాలజీ, మా కథలు ఏవి ఉన్నాయో దాని ప్రకారంగానే మేము మా ఎలక్షన్ పోరాడుతాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.